భారతదేశ్కి జాతీయ రహదారులు రావడం సంతోషమే కానీ తమ హయాంలో ప్రారంభించిన ఘరతని జగన్ ఓన్ చేసుకుంటున్నాడంటూ విమర్శించడం తెలుగుదేశంకి ఒక ఎత్తు సరే అది కామనింత ఇంత ముందు దాని గురించి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులకి ఆగ్రహంతో రగులుతున్నది మరొక పాయింట్ రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా హైవేలకు సంబంధించి ఏం అడిగితే అది చేసి పెట్టారు పోలవరం అయినా అవన్నీ కూడా ట్రాన్స్ అయ్యే ఉండాలంటే లేదు అంటే తీసేయమంటే తీసేసారనా అంటే ఇబ్బంది పడ్డా కూడా అదే నేను చెప్పుకొచ్చాడు కదా గడ్కరీ అది ఒక ఎత్తు ఇక్కడ రెండవ పాయింట్ అన్నిటికంటే కీలకమైనటువంటిది ఏంటంటే చివరిలో వెళ్ళిద్దరు విభేదించిన టైంలో జరిగింది విభేదించిన టైంలో ఏమైంది చంద్రబాబు గారు పదే పదే రైట్ చేసింది భూసేకరణ డబ్బులు మేము పట్టు ఖర్చు పెట్టలేము రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది భూసేకరణకి డబ్బులు మేము ఖర్చు పెట్టలేం అనంతపురం కర్నూలు కడప హైవేస్ కావచ్చు అలాగే ఎన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కావచ్చు భూసేకరణ డబ్బులు మేము భరించలేం కాబట్టి కేంద్రమే భరించాలా కాకపోతే అక్కడ ఒక లిటిగేషన్ అలా ఏంటంటే మేమే నిర్మించుకుంటాం మాకు డబ్బులు ఇచ్చేయండి అన్నది అది కేంద్ర జాతీయ రహదారుల వాళ్ళు చెయ్యరు అది అనవసరమైన రాజకీయం అదే సందర్భంలో అడిగినటువంటి ఇందులో మాత్రం అప్పుడు జెన్యూన్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే దేశంలో ఎక్కడ హైవేలు చేసినా రోడ్డు అదే భూసేకరణ అనేది రాష్ట్రం చేసి ఇచ్చేది ఇప్పుడు కేంద్రం సే అదే అది దానికి నిర్మాణం చేసేది కేంద్రం అట్లాంటిది ఆనాడు ఇప్పుడు వచ్చేటప్పటికి అది దాన్ని జగన్ చంద్రబాబు అడిగితే ఇవ్వలేదు అప్పుడు అట్లాగే కుదరదని చెప్పేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మొత్తం ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పైబడిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి యాభై ఒక్క ప్రాజెక్టులు ఉన్నాయి ఏతోనే అందులో నాలుగు ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ డబ్బులు కూడా పెట్టుకుంటానండి అటు పులివెందులది కావచ్చు విజయవాడ ఈస్ట్ది కావచ్చు విశాఖపట్నం భీమిలి బీచ్ది కావచ్చు భూసేకరణ వ్యయం కూడా తనే భరిస్తాను ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం ఆర్థిక పరిధి లేకపోతే కనుక అవి పూర్తవుతాయి అనే గ్యారంటీ ఉండదు ఎందుకంటే ఆషామాషి కాదు కదా అంతంత ఇప్పుడు రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు ఆర్థికపరమైనటువంటిది వచ్చినాయి వచ్చినట్టు ఇటు పంపిణీకో ఇటుకో అవుతున్నాయి అట్లాంటి సందర్భంలో ఏం చేస్తారు ఇక ఆ భూసేకరణ అవ్వదు వాళ్ళు శాంక్షన్ చేసినా మనం ఏం చేసుకోవాలి ఇవి మాత్రం ఖచ్చితంగా పూర్తవుతాయి శాంక్షన్ చేసిన ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రారంభించినా ఏమీ ఆగలేదు ఏది మన విజయవాడలో మచిలీపట్నం హైవే కావచ్చు లేకపోతే దుర్గగుడి ఫ్లైఓవర్ కావచ్చు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఈ మూడైతే పూర్తవుతాయి మిగతా వాటి కూడా అట్లాగే ఉన్నదా లేదా అన్నటువంటిది మాత్రం భవిష్యత్తులో తేలాల్సింది